రాగి పోహ ఉప్మా. వావ్, సో ఉప్మా అనగానే అందరూ గ్రాండ్ గా చేసుకుంటారు, చాలా మందికి ఉప్మా నచ్చదు. సో కొంచెం డిఫరెంట్ గా లైక్ పోహా యూస్ చేస్తూ అండ్ అందులో రాగి పోహా యూస్ చేస్తూ డిఫరెంట్ గా చేసుకుంటే ఏంటంటే పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ కొంచెం ఇంగ్రీడియంట్ చేంజ్ అయ్యేసరికి టేస్ట్ కూడా చేంజ్ అయ్యేది, కొంచెం ఎన్హాన్స్ అవుతుంది అనమాట. చూద్దాం ఎలా చేస్తావు ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, సో అన్ని యూజువల్గా మనం ఏదైతే ఉప్మాకి యూజ్ చేస్తామో అవి నార్మల్ ఇంగ్రీడియంట్స్, జనరల్ ఇంగ్రీడియంట్స్. సో పోహా అనేది మాత్రం డిఫరెంట్ ఇంగ్రీడియంట్. ఓకే, కొంచెం కొబ్బరి కూడా యాడ్ చేస్తాం, కొంచెం ఎక్స్ట్రా యాడ్ ఆన్ ఫ్లేవర్ కోసం. ఎస్, సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం మరి. యా, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా కొంచెం ఆయిల్, సో ఆయిల్ అనగానే ఎప్పుడూ చెప్తూ ఉంటాం ఆయిల్స్ మనం చేంజ్ చేస్తూ ఉండాలని. సో ఎంత ఫ్రీక్వెంట్గా చేంజ్ చేయాలి అండ్ ఎక్కువగా ఏ ఆయిల్స్ ప్రిఫర్ చేయాలి? సో ఎక్కువగా మనము అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేది ఎక్కువగా యూస్ చేస్తూ ఉండాలి. అంటే మన రూమ్ టెంపరేచర్లో పెడితే ఆయిల్స్ గడ్డ కడతాయి కదా, అలాంటి ఆయిల్స్ అన్నింటినీ కూడా అవాయిడ్ చేయాలి. ఓకే, లైక్ మన నెయ్యి కానీ, పామ్ ఆయిల్, డాల్డా ఇలాంటివన్నీ. సో జనరల్గా ఏదైతే లిక్విడ్ ఫామ్లోనే ఉంటాయో రూమ్ టెంపరేచర్లో కూడా, సో అలాంటి ఆయిల్స్ ఎవ్రీ మంత్ యూస్ చేస్తూ ఉండాలి. ఐ మీన్ ఎవ్రీ మంత్ చేంజ్ చేస్తూ అవుతూ ఉంటే సీడ్స్ చేంజ్ చేస్తూ ఉండాలి. ఓకే, సో నూనె కాగిపోయింది. నెక్స్ట్ ఆవాలు. మినప్పప్పు. శనగపప్పు. కరివేపాకు. అల్లం. పచ్చిమిర్చి. సో ఏ ఉప్మాలోకైనా అల్లం అనేది డెఫినెట్లీ వేస్తేనే ఆ అరోమా కానీ ఆ టేస్ట్ కానీ కాస్త డబుల్ ఎన్హాన్స్ అయినట్టు ఉంటుంది. సో నెక్స్ట్, నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు కూడా. ఇలా మనము రాగి పోహా కానీ నార్మల్ ఇప్పుడు వీట్ పోహా కూడా మనకు వస్తుంది, జ్వార్ పోహా కూడా వస్తుంది. సో పోహా చేసుకునేటప్పుడు కూడా పిల్లలు కూడా డిఫరెంట్ టైప్స్ మనం వాళ్ళకి అలవాటు చేస్తూ ఉంటే ఆ ఫ్లేవర్ అనేది వాళ్ళకి చక్కగా అందుతుంది అండ్ దాంతోపాటు దీంట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చక్కగా అందుతాయి. సో రాగి ఫ్లేవర్స్ అనేవి ప్రతి ఒక్క వాటిలోకి వచ్చేసాయి, ఎందుకంటే ఎక్కువ చాలా మంది డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు అండ్ రాగి నాన్ డయాబెటిక్ పీపుల్ కూడా చాలా మంచిది, ఐరన్ రిచ్ ఉంటుంది. సో ఎంత ఫ్రీక్వెంట్ గా మనం రాగులు అనేది యూస్ చేయాలి, ఇలా ఈ ఫామ్ లో అయినా సరే ఏ ఫామ్ లో అయినా సరే? సో మనము మిల్లెట్స్ కిందకే వస్తుంది ఇది కూడా, కాబట్టి ఎవ్రీడే మనం మిల్లెట్స్ తీసుకోవాలి. బట్ మిల్లెట్స్లో మనకు లైక్ 11 to 12 టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ ఉంటాయి. సో అలా ఎవ్రీడే వన్ అలా స్విచ్ ఆన్ అవుతున్నా కానీ మంత్లీ 2 to 3 తీసుకోవచ్చు. నెక్స్ట్ టమాటోస్ కూడా. తర్వాత రాగి కూడా వేసి కొంచెం రోస్ట్ చేసి మనం వాటర్ వేసేసుకుందాం, లేదంటే ఇది మనం ముందే కూడా రోస్ట్ చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు రాగి పోహా ఏంటంటే చాలా సాఫ్ట్ అండ్ థిన్ కన్సిస్టెన్సీ కాబట్టి లేయర్స్ లాగే ఉంటుంది, కాబట్టి ఇలా కూడా ఓకే. అవును. కొద్దిగా వాటర్ వేసుకుందాం. యా, వాటర్ వేసుకుందాం. పర్ఫెక్ట్. నెక్స్ట్ ఇందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేద్దాం. ఓకే ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ పచ్చి కొబ్బరి తురుమ కూడా వేద్దాము. ఓకే, సో స్టవ్ ఆఫ్ చేసాను మరి. యా, ఇది వేసాక స్టవ్ ఆఫ్ చేసాను. ఓకే, thank you.
మనం సర్వ్ చేసేస్తాం. సర్వ్ చేసేస్తాం. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ కూడా చేద్దాం. ఓకే లస్య, రాగి పోహా ఉప్మా రెడీ అయిపోయింది. రాగి పోహా ఉప్మా రెడీ. మరి కావలసిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. రాగి పోహా ఉప్మాకి కావలసిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు రెమ్మలు 2, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 2, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టమాటో ముక్కలు 1 కప్పు, రాగి అటుకులు 1 కప్పు, కొబ్బరి తురుము 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా. రాగి పోహా ఉప్మా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త వేగాక అందులో టమాటో ముక్కలు, రాగి అటుకులు వేసి కాస్త నీళ్లు పోసి తగినంత ఉప్పు వేసి కలిపి బాగా ఉడికించుకొని చివరిగా కొబ్బరి తురుము వేసి కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన రాగి పోహా ఉప్మా రెడీ.